హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ సో ఇప్పుడు మళ్ళీ మనం ప్రీవియస్గా సేవ్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయడానికి ఫైల్ రీసెంట్ కామ్స్ అండ్ దెన్ కామ్ సో నో ఓకే సో లాస్ట్ వీడియోలో మనం చేసింది ఏంటంటే ట్రాకర్కి ఈ సెకండ్ ఫుటేజ్ని అటాచ్ చేసాము అండ్ ట్రాకింగ్ అంతా అయితే పర్ఫెక్ట్గా ఉంది బట్ ఇక్కడ మనకి కొంచెం కలర్ అయితే సింక్ అవట్లేదు అది మనం ఎక్స్పెక్ట్ చేసిందే రైట్ సో ఇప్పుడు దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం సో దీనికన్నా ముందు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్లే కనిపించాలి కాబట్టి క్యూ ప్రెస్ చేయండి ఓకే సో ఇప్పుడు ఓవర్లే ఆఫ్ అయింది అండ్ మళ్ళీ క్యూ ఓవర్లే ఆన్ సో ఓవర్లే ఆన్ చేసినా కూడా మనకి ఇక్కడ రెడ్ సర్కిల్ కనిపించట్లేదు కదా సో ఎందుకంటే మనకి ఇక్కడ ఆ ప్రాపర్టీస్ ఓపెన్ సో రోటో మీద డబ్బులు చేస్తే సో అప్పుడు మనకి కనిపిస్తుంది అండ్ నేనేం చేయాలనుకుంటున్నానంటే సో ఇప్పుడు ఇక్కడికన్నా చూస్తే మనకి ఈ సబ్జెక్ట్ చిన్న మొక్కలు ఉన్నాయి కదా బుషెస్ సో దాన్ని హిట్ చేస్తున్నాడు సో దానివల్ల ఏంటంటే అవి కదులుతున్నాయి రైట్ సో దీని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది సో లెట్సే దీన్ని ఎలా డ్రై చేసి చూసా అనుకోండి ఓకే సో చూడండి ఈవెన్ ఇవన్నీ కూడా కొంచెం కదులుతున్నాయి మేబీ ఎయిర్ వల్ల అయ్యి ఉండొచ్చు ఎల్స్ దీన్ని ఈ దీన్ని హిట్ చేయడం వల్ల అయినా అయ్యి ఉండొచ్చు రైట్ సో అవన్నీ కూడా మనకి కావాలి కాబట్టి సో నేను ఏం చేస్తానంటే ఈ మాస్క్ని కొంచెం పెద్ద చేసుకుంటాను ఓకే సో నేను దీన్ని ఇక్కడ తెచ్చుకుంటాను సో ఈ విధంగా నేను వచ్చేలా చేస్తాను అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడు ట్యాంజెంట్ ఉంది కదా సో దీన్ని స్ట్రెయిట్ చేస్తాను సో దీనికోసం ఏంటంటే కంట్రోల్ హోల్డ్ చేసి సో జనరల్గా మీరు రొటేట్ చేస్తే రెండు రొటేట్ అయిపోతాయి బట్ కంట్రోల్ హోల్డ్ చేసి మీరు ఏదైనా ఒక సింగిల్ దాన్ని మాత్రం రొటేట్ చేసుకోవచ్చు ఎ సో ఈ విధంగా రొటేట్ చేసుకుందాం అండ్ ఇప్పుడు కనుక మనం స్క్రబ్ చేసిన ప్లేజెస్ చూసిన సో మళ్ళీ ముందుకెళ్ళేసరికి మనకి ఇక్కడేమో ఈ విధంగా ఉంటుంది బట్ మనకి ఎండ్ ఆఫ్ ద ఫ్రేమ్స్ వెళ్ళేసరికి మనకు మళ్ళీ ప్రీవియస్ షేప్కి వెళ్ళిపోతుంది ఓకే ఎందుకంటే మనం బేసికలీ ఏదన్నా రోడ్కి మనం చిన్న చేంజ్ చేసినా సరే అక్కడ కీ ఫ్రేమ్ అనేది పడిపోతుంది సో మీరు కనుక ఇక్కడ జనరల్గా చూస్తే టైమ్లైన్లో మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉంటాయి ఓకే సో ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా ఇక్కడ కీ ఫ్రేమ్ పడింది అండ్ అలాగే లాస్ట్ ఫ్రేమ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ పడింది ఈవెన్ మీరు డోప్ షీట్లోకి వెళ్ళినా మీకు కనిపిస్తుంది ఓకే సో అరౌండ్ వన్ థర్టీ దగ్గర ఒకటి ఆల్మోస్ట్ ఎండ్లో ఒకటి ఓకే సో ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయడానికి మనం బేసికల్లీ ఏం చేస్తామంటే ఇక్కడ స్ప్లైన్ క్రీస్ అని ఉంది కదా సో ఇక్కడ ఎన్ని కీ ఫ్రేమ్స్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది అండ్ మనం డైరెక్ట్గా కీ ఫ్రేమ్ దగ్గర మూవచ్చు సో ఇది ఫైనల్ కీ ఫ్రేమ్ ఇది ఫస్ట్ కీ ఫ్రేమ్ ఓకే సో ఫైనల్ కీ ఫ్రేమ్ ఎక్కడో ఆల్మోస్ట్ లైక్ వన్ నైంటీ దగ్గర ఉంది అండ్ ఇప్పుడు దీన్ని డిల్ చేసామంటే మనకి ఫిక్స్ అయిపోతుంది సో ఇక్కడికి వచ్చి ఈ ఆప్షన్ ఉంది కదా మైనస్ అని సో దీని మీద క్లిక్ చేస్తే మనకు లాస్ట్ కీ ఫ్రేమ్ డిలీట్ అయిపోతుంది సో మళ్ళీ నేను నోట్గ్రాఫ్లోకి వెళ్తాను అండ్ ఇప్పుడు మనకు యానిమేషన్ అనేది ఉండదు సో మనకి ఆ మాస్క్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఓకే అండ్ ఇప్పుడు కనుక ఒకసారి ఆఫ్ చేస్తే సో మీకు క్లియర్ తెలుస్తుంది కదా సో ఇక్కడ మనకు టూ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి కలర్ కరెక్షన్ అది మనం ఇందాక చూసాం అండ్ ఇంకొకటి ఒక హార్ష్ లైన్ షార్ప్ లైన్ కనిపిస్తుంది కదా అది సో బేసికలీ ఇలా షార్ప్ లైన్ ఉన్నప్పుడు మనం మాస్క్లో ఉండే ఫెదర్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తాము సో అది అన్ని సాఫ్ట్వేర్స్లోనే కామన్ సో ముందైతే మనం దీని కలర్ ఫిక్స్ అనేది చేద్దాం ఓకే సో ఇక్కడ న్యూక్లో మనకి మెయిన్లీ కలర్ ఫిక్స్ చేయడానికి యూస్ చేసే ఫస్ట్ ప్రిఫర్డ్ నోడ్ ఏంటంటే గ్రేడ్ సో మీరు ట్యాబ్లోంచి దాన్ని సర్చ్ చేయొచ్చు ఆర్ సింప్లీ జీ ప్రెస్ చేసినా సరే మనకి గ్రేడ్ నోడ్ వస్తుంది సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి జీ ప్రెస్ చేస్తాను సో దట్ నాకు డైరెక్ట్గా దీని కింద ఆ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది ఓకే ఈ నోడ్లో కూడా మెయిన్లీ యూజ్ చేసేవి ఫస్ట్ ఫోర్ బ్లాక్ పాయింట్స్ వైట్ పాయింట్స్ లిఫ్ట్స్ అండ్ గెయిన్స్ ఇప్పుడు ఈ బ్లాక్ పాయింట్ అండ్ వైట్ పాయింట్ని యూజ్ చేసి మన సెకండ్ ఫుటేజ్ ఏదైతే ఉందో సో అందులోనే డార్కర్ అండ్ అలాగే వైట్ రీజన్స్ సెలెక్ట్ చేసుకుంటాం ఓకే అండ్ అలాగే నెక్స్ట్ లిఫ్ట్స్ అండ్ గెయిన్స్ని యూజ్ చేసి మన ఫస్ట్ ఫుటేజ్ ఏదైతే ఉందో సో అందులో డార్క్ అండ్ లైట్ రీజన్స్ మనం సెలెక్ట్ చేస్తాం సో దట్ రెండు ఆల్మోస్ట్ ఆ కలర్ మ్యాచ్ అనేది అవుతుంది ఓకే సో దీన్ని నేను టూ ప్రెస్ చేసుకున్నాను సో వ్యూవర్కి సెకండ్ వ్యూ కింద మనకి ఈ గ్రేడ్ అనేది సెట్ అవుతుంది ఓకే అండ్ ఇప్పుడు మన ఫుటేజ్లో మనం డార్కర్ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి కదా సో దీనికోసం మనం మెయిన్లీ యూజ్ చేసే ఇంకొక టూ టూల్స్ ఏంటంటే ఈ పైన మీకు బాగా కనిపిస్తుంది కదా ఇది సో ఫస్ట్ది వచ్చి గెయిన్కి అండ్ అలాగే నెక్స్ట్ గామాకి సో బేసికలీ గెయిన్ ఏం చేస్తుందంటే మన ఓవరాల్ ఫుటేజ్ని డార్కర్ ఆర్ బ్రైటర్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఉన్న గామా కూడా బ్రైటర్ ఆర్ డార్కర్ చేస్తుంది బట్ అందులో ఉండే కాంట్రాస్ట్కి మాత్రం మెయిన్లీ ఎఫెక్ట్ అవుతుంది ఓకే సో ఇందులో ఉన్న కాంట్రాస్ట్ని డార్కర్ ఆర్ బ్రైటర్ చేస్తుంది ఓకే సో ఇప్పుడు దీన్ని బ్రైట్ చేసుకున్నాం అండ్ దీన్ని కూడా ఇంక్రీజ్ చేద్దాం ఓకే సో ఇంత బ్రైట్నెస్లో కూడా ఏవైతే మనకి డార్క్గా కనిపిస్తున్నాయో సో వాటిని మనం పిక్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇప్పుడు కనుక మనం కంట్రోల్ క్లిక్ హోల్డ్ చేసి మనం ఎక్కడైనా క్లిక్ చేసాం అనుకోండి ఓకే సో ఇక్కడ ఓవర్లే ఆఫ్ ఉంది కదా సో దాన్ని ఆన్ చేస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఓకే అండ్ మనకి రోటో కనిపిస్తుంది కదా సో నేను ఇది క్లియర్ చేసేస్తాను సో నేను కంట్రోల్ హోల్డ్ చేసి క్లిక్ చేస్తే మనకు అక్కడ ఒక రెడ్ పాయింట్ క్రియేట్ అవుతుంది కదా సో అదేంటంటే శాంప్లింగ్ పాయింట్ సో అక్కడ నుంచి మనకి ఒక వాల్యూ అనేది శాంపుల్ అయింది ఆర్జీబీ వాల్యూస్ అండ్ అలాగే హ్యూ శాచురేషన్ ఇవి కూడా మనకు శాంపుల్ అయ్యాయి సో మీరు కంట్రోల్ హోల్డ్ చేసి ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ నుంచి మనకు ఆ వాల్యూస్ అనేవి శాంపుల్ అవుతాయి ఓకే బట్ ఇక్కడ మనం పిక్ చేసుకోవడానికి మనకు కొంచెం బెటర్ రీజన్ కావాలి కాబట్టి సో బ్లాక్ పాయింట్స్ అట్టగా సో ఇక్కడికి వచ్చి కంట్రోల్ క్లిక్ చేయండి అర దీని మీద ఒకసారి క్లిక్ చేయండి సో మనకు ఆ పిక్ టూల్ వస్తుంది ఇప్పుడు మనం కంట్రోల్ హోల్డ్ చేసి ఆ శాంప్లింగ్ అనేది చేసుకోవచ్చు సో అది ఇమీడియట్గా గ్రేడ్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో నేను ఈ టూ ఉంది కదా సో దీన్ని వ్యూవర్ కనెక్ట్ చేసుకుంటా ఓకే అండ్ ఇప్పుడు మనం కనుక చేస్తాం శాంపుల్ అవుతుంది అండ్ అలాగే కంట్రోల్ హోల్డ్ చేసి షిఫ్ట్ హోల్డ్ చేసి మనం ఒక బౌండింగ్ బాక్స్ లా ఓకే సో ఇలాంటప్పుడు ఇందులో నుంచి ఉన్న యావరేజ్ని తీసుకుంటుంది ఓకే సో యావరేజ్ జీరో పాయింట్ వన్ ఫోర్ వన్ త్రీ అంటే ఇంకా ఆల్మోస్ట్ లైక్ జీరో సో ఇంకా మీకు యాక్యురేట్గా ఇంకా జీరో వరకు దొరికితే వెల్ అండ్ గుడ్ సో ప్రజెంట్ మనం ఈ ఫుటేజ్లో మనం ఎక్కడి నుంచి శాంపుల్ చేసినా సరే ఆల్మోస్ట్ లైక్ జీరో పాయింట్ వన్ త్రీ అలాగే వస్తుంది కాబట్టి సో ఇట్స్ బెటర్ నేను ఈ రీజన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే సో యావరేజ్గా జీరో పాయింట్ జీరో వన్ ఫోర్ వచ్చింది ఓకే అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే వైట్ పాయింట్స్ చేయాలి సో ఇప్పుడు వైట్ పాయింట్స్ సెలెక్ట్ చేయడానికి ఈ ఫుటేజ్ని లైట్ చేద్దాం ఓకే అండ్ అలాగే మీకు తెలియాల్సింది ఏంటంటే సో ఇక్కడ మనం ఏవైతే చేంజెస్ చేస్తామో అవి మన ఒరిజినల్ వీడియోకి ఏమీ ఎఫెక్ట్ అవ్వవు ఓకే సో మన ఒరిజినల్ ఫుటేజ్ అలాగే ఉంటుంది జస్ట్ మనం ఈ వ్యూవర్లో దాన్ని అలా మనం చేంజెస్ చేసి చూస్తాం అంతే సో ఈవెన్ మీరు మెల్లి రీసెట్ చేయడానికి వీటిని జస్ట్ ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది ఓకే అండ్ ఇప్పుడు మనం వైట్ సెలెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని డార్క్ చేద్దాం ఓకే అండ్ ఇప్పుడు మనం వైట్ రీజన్ సెలెక్ట్ చేద్దాం సో దానికన్నా ముందు ఈ పిక్కర్ వైట్ పాయింట్కి ఆన్ అయి ఉందో లేదో చూసుకోండి మనకి ఇందాకలాగా బ్లాక్లో ఉందనుకోండి సో మనకి రాంగ్ వ్యూస్ అనేవి పిక్ అవుతాయి సో వైట్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ మేబీ కంట్రోల్ అండ్ దెన్ క్లిక్ సో ఇక్కడ నేను యావరేజ్గా ఏది రీజన్ సెలెక్ట్ చేసుకోవట్లేదు జస్ట్ వన్ పాయింట్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను ఓకే మనకు ఆల్మోస్ట్ జీరో పాయింట్ నైన్ ఉంది కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వన్ సో ఇప్పుడు మన సెకండ్ క్లిప్కి బ్లాక్ అండ్ వైట్ పాయింట్ సెలెక్ట్ చేసాం ఇప్పుడు మనం ఫస్ట్ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని సో ఇందులో మనం లిఫ్ట్స్ అండ్ గెయిన్స్ని సెట్ చేద్దాం ఓకే సో మళ్ళీ యువర్ రీసెట్ సో జస్ట్ నేను నేను దాని మీద ఒకసారి క్లిక్ చేస్తున్నా అంతే అండ్ పిక్కర్ అండ్ ఇందాక ఏదైతే మనం రీజన్లో తీసుకున్నామో సో ఆల్మోస్ట్ లైక్ అదే రీజన్లో తీసుకోవడానికి ట్రై చేద్దాం ఓకే సంథింగ్ ఇక్కడ మనం తీసుకున్నాం కాబట్టి మేబీ లైక్ దిస్ అండ్ దెన్ మళ్ళీ ఇందులోని గెయిన్స్ని కూడా తీసుకోవాలి కాబట్టి అంటే హైలైట్స్ సో మళ్ళీ రీసెట్ అండ్ దెన్ దీన్ని డార్క్ చేద్దాం అండ్ కంట్రోల్ ఓకే సో జీరో పాయింట్ నైన్ సమ్థింగ్ అండ్ ఇప్పుడు మనం మర్జ్ నోట్ సెలెక్ట్ చేసి వన్ క్లిక్ చేద్దాం అండ్ దెన్ వీటిని డిసేబుల్ చేద్దాం ఓకే సో ఇప్పటికైనా చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ బ్లాక్స్ అయితే సెట్ అయ్యాయి ఓకే ఇప్పుడు మనం ఫిక్స్ చేయాల్సింది ఈ వైటర్ రీజన్ ఆర్ ఎల్స్ గెయిన్ సో దీనికోసం ఏం చేస్తానంటే శాంపులని ఆఫ్ చేద్దాం అండ్ ఫోర్ ఉంది కదా సో దీని క్లిక్ చేద్దాం సో దట్ మనకి ఇక్కడ ఓన్లీ ఒక వ్యాల్యూ వస్తుంది అండ్ ఇప్పుడు ఈ వాల్యూని మనం అప్ అండ్ డౌన్ ఆరోస్ యూజ్ చేసి ఆర్ ఎల్స్ మౌస్ బటన్ యూజ్ చేసాను మనం వీటిని చేంజ్ చేయచ్చు ఓకే సో మేబీ ఎయిట్ పాయింట్ టూ ఓకే అండ్ ఈవెన్ మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఈవెన్ మీరు ఉన్నాయి కదా సో వీటిని చేంజ్ చేసి కూడా మీరు పర్ఫెక్ట్గా మనం అది సింక్ అయిందో లేదనేది చూసుకోవాలి ఓకే సి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మీకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా సో మరీ డార్క్ అయిపోయింది ఓకే సో ఇక్కడ ఈ సన్ రైస్ ఏవైతే ఉన్నాయో సో అవి మ్యాచ్ అవ్వట్లేదు బట్ ఎనీవే మనం దీనికి ఫెదర్ వేసినప్పుడు సో అది ఆటోమేటిక్గా మ్యాచ్ అవుతుంది అండ్ ఆల్వేస్ మీరు ఇలాగా ఈ గామా అండ్ గెయిన్ అడ్జస్ట్ చేసి కూడా మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఫర్దర్గా దీని మీద ఏదన్నా ఇటువంటి కలర్ కరెక్షన్ చేశారనుకోండి సో అప్పుడు మీరు అక్కడ క్లియర్గా దొరికేస్తారు సో అందుకనే ఇది కూడా ప్రాక్టీస్ చేయండి అండ్ దెన్ ఆఫ్ అండ్ ఇప్పుడు మనం ఫైనల్లీ చేయాల్సింది ఈ షార్ పెజ్ని రిమూవ్ చేయడం సో దీనికోసం బేసికల్లీ టూ మెథడ్స్ ఉన్నాయి ఒకటి జనరల్గా రోటోలోకి వెళ్ళి సో ఇక్కడ మనకి ఫెదర్ ఆప్షన్ ఉంది కదా సో ఆ రోటోన్ సెలెక్ట్ చేసుకుని మనం ఈ ఫెదర్ని డౌన్ అప్ చేయొచ్చు ఓకే సో ఇదేంటంటే బేసికలీ ఆల్ఫా క్లిక్ అనుకోండి ఓకే సో మాస్క్ టూ సెలెక్ట్ చేసుకుని దీన్ని నేను అసైన్ చేస్తున్నాను వ్యూవర్కి అండ్ ఇప్పుడు ఏ క్లిక్ చేస్తే మనకు ఆల్ఫా వ్యాల్యూ చూపిస్తుంది సో ఈ ఫెదర్ని తగ్గించాం అనుకోండి మనకి లోపలికి ఆ ఫెదరింగ్ అనేది అవుతుంది యాజ్ మనం వేరే సైడ్ వెళ్తే మనకి అవుట్ సైడ్ ఫెదరింగ్ అనేది అవుతుంది ఓకే బట్ నాకు ఒకరు చెప్పింది ఏంటంటే ఈ మెథడ్ని ప్రిఫర్ చేద్దాం ఎందుకంటే సో లెట్స్ అండ్ నేను ఇన్వర్డ్ దీన్ని ఫెదర్ చేశాను ఓకే ఒక పర్టికులర్ పాయింట్కి వెళ్ళేసరికి ఏమవుతుందో చూడండి సో ఇక్కడ మీకు ఒక వైట్ లైన్ కలుస్తుంది ఒక హార్ష్ లైన్ తెలుస్తుందా ఓకే డయాగ్నల్గా అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మీకు ఈ వైట్ లైన్స్ అనేవి క్లియర్గా తెలుస్తున్నాయి కదా ఎస్పెషల్లీ ఈ రీజన్లో చూడండి ఒక వైట్ షార్ప్ లైన్ క్రియేట్ అయింది రైట్ ఈ హార్ష్ లైన్స్ అనేవి ఒకసారి మన ఫుటేజెస్లో క్లియర్ కనిపిస్తాయి సో ఈ కేసులో కనిపించకపోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ అంతా డార్కర్ రీజన్ ఉంది కాబట్టి ఓకే బట్ అలా కాకుండా మనకి ఏదైనా బ్రైట్ ఫుటేజ్ ఉందనుకోండి సో అటువంటిప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది సో దీనికన్నా ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే సో దీని జీరో అండ్ దెన్ ఈ రోటో నోడ్ ఉంది కదా సో దీనికి ఒక బ్లర్ నోడ్ యాడ్ చేస్తాం దాని సో దానికి షార్ట్ కట్ బి ఓకే అండ్ ఇప్పుడు ఈ బ్లర్ నోడ్ని మనం సైజ్ ఇంక్రీజ్ చేసినా కూడా మనకు సేమ్ అదే ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది ఓకే మేబీ అరౌండ్ సిక్స్టీ ఓకే అండ్ ఇప్పుడు ఆల్ఫా ఛానల్ ఆఫ్ చేసుకుందాం అండ్ మళ్ళీ మన ఫస్ట్ మర్జ్ ఏదైతే ఉందో సో దాన్ని వ్యూర్గా అటాచ్ చేద్దాం ఓకే అండ్ లైన్ ఆఫ్ ఇప్పుడు కనుక మనం ప్లే చేసి చూసాం అనుకోండి సో మనకి ఆల్మోస్ట్ మనకు కావాల్సిన అవుట్పుట్ మనకు వచ్చేసింది బట్ ఇంకా దీన్ని కొంచెం రిఫైన్ చేయగలం సో అది ఎలాగనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో సీ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్